సో మరి ఇవన్నీ అంటే ఒక క్లారిటీ లేకుండా ఇలా కన్ఫ్యూజన్తో వెళ్తున్న టైంలో మీకు మీకంటూ ఒక డైరెక్షన్ ఇచ్చిన ఎవరు అంటే మీ మదర్ ఫాదర్ మీ ఫ్రెండ్స్ హూ ఆర్ దోస్ పీపుల్ అంటే హూ యు థింక్ దే రియల్లీ హెల్ప్ మీ అవుట్ అంటే ఒక విధంగా మై ఫాదర్ వాజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ గివింగ్ మీ అ డైరెక్షన్ అంటే హీ వాజ్ వెరీ పర్టిక్యులర్ దట్ వీడిని ఏమనొద్దు వీడు చేసేది వీడు చేయాలని చెప్పేసి అట్ ద సేమ్ టైమ్ దే వర్ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేటింగ్ మూమెంట్స్ అనమాట నాకు అంటే డాడ్ వచ్చేసి వాజ్ వెరీ ఆర్డెంట్ బిలీవర్ ఆఫ్ వాస్తు ఆయన ఇంజనీయర్ కాకపోతే హీ వాజ్ వెరీ సైంటిఫిక్ బట్ హీ యూస్ టు బిలీవ్ ఇన్ వాస్తు అలాట్ సో ఐ స్టిల్ హావ్ లాట్ ఆఫ్ క్వారల్స్ విత్ హిమ్ ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంది అది బికాస్ ఆఫ్ మై ఫ్రస్ట్రేషన్ ఇన్ మై థింగ్ సో నేను సైలెంట్గా ఎప్పుడు కూర్చోబెట్టి ఐ యూస్ టు టెల్ మీ దట్ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్ దట్స్ ది ఓన్లీ థింగ్ హీ యూస్ టు టెల్ మీ ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఇవన్నీ పక్కన పెట్టాయి మిగతా ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ అ డిస్ట్రాక్షన్ నువ్వు ఈవెన్ యూస్ టు టెల్ మీ గర్ల్స్ కానీ ఇది కానీ ఇది కానీ వాట్ ఎవర్ యూ డూ ఇట్స్ జస్ట్ డిస్ట్రాక్షన్ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్ విదౌట్ యువర్ గోల్ యు ఆర్ నాట్ నాన్ ఎగ్జిస్టెంట్ నువ్వు సొసైటీలో ఏమైనా అవ్వాలి అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ వాట్ యు బిలీవ్ ఇన్ అండ్ హౌ యూ వాట్ యూ డూ టు గెట్ దర్ సో దిస్ వాజ్ వెరీ దిస్ వాజ్ అ ఫౌండేషన్ దట్ హీ లేడ్ డౌన్ ఇన్ మై మైండ్ ఆల్ దట్ వాజ్ ఆల్వేస్ క్వారలింగ్ విత్ హిమ్ అంటే వాస్తు ఏంది ఆస్ట్రాలజీ ఏంది న్యూమరాలజీ ఏంది నాకు నమ్మకం లేదు డాడీ అది ఇది అని హీ వాజ్ అ స్టాంచ్ బిలీవర్ నా పేర్లో కూడా బిహెచ్ఏ సికేఆర్ ఉంటుంది సికేఆర్ అని ఉంటుంది సో ఆయన హీ వాజ్ అ స్టాంచ్ బిలీవర్ ఇన్ ద ఆల్ దట్ అనమాట సో నేను ఎప్పుడు ఆర్గ్యూ చేసేది అండ్ హీ ఆల్వేస్ యూస్ టు కైండ్ ఆఫ్ టెల్ మీ నో 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 డూ దిస్ సో దట్ ఐ థింక్ హీ వాజ్ ద గై హూ కైండ్ ఆఫ్ డిఫైన్డ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ బట్ కోయిన్సిడెన్స్ చూసుకోండి కోయిన్సిడెన్సో లేకుంటే హిస్ డూయింగ్ ఏదో ఈ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ సెట్ ద సేమ్ థింగ్ దట్ యూ విల్ గో ప్లేసెస్ కొంచెం ధైర్యంగా ఉండు అండ్ ఆల్సో జస్ట్ ఫాలో యువర్ గోల్ అని చెప్పారు దట్స్ ది ఓన్లీ ఇన్స్ట్రక్షన్ ఈ గేవ్ హీ పాస్డ్ అవే ఇన్ దిస్ హౌస్ ఓన్లీ సో 2015 ఈ పాస్డ్ అవే ఇట్ వాజ్ అ షాటరింగ్ మూమెంట్ ఫర్ మీ ఒకటి వచ్చేసి ఐ ఫౌండ్ మై సెల్ఫ్ మోర్ డైరెక్షన్ లెస్ విదౌట్ హిమ్ బికాస్ హీ వాజ్ కాన్స్టెంట్లీ గైడింగ్ మీ త్రూ అవుట్ సో ఆయన చనిపోయినాక ద కోయిన్సిడెన్స్ ఇస్ దట్ జూలై 29th అండి ఇట్ రిలీజ్ ద ఫిల్మ్ రిలీజ్డ్ ఐ వాజ్ స్కెప్టికల్ వెన్ ఇట్ విల్ రిలీజ్ అండ్ వాట్ ఇట్ విల్ డూ అండ్ స్టఫ్ కబాలీతో రిలీజ్ అవుతుంది అది ఇది అని చెప్పేసి బట్ హీ టోల్డ్ మీ బిఫోర్ నువ్వు ఏం చేసినా ఇంటి నుంచి ఇట్ విల్ బీ గ్రేట్ అండ్ అన్ని సెట్ చేసే పోతున్నాను నీకు అని చెప్పారు సో దట్ వాజ్ అ కైండ్ ఆఫ్ వైబ్ దట్ హీ గేవ్ మీ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు రిడిక్యూల్ హిమ్ మీరు వాస్తు ఆస్ట్రాలజీ అన్నప్పుడే లాట్ ఆఫ్ పీపుల్ రిడిక్యూల్ ఆర్ అవుట్ దేర్ టు సే సైన్స్ మీద నమ్మాలి దీని మీద ఏంది అది హీ ఫేస్డ్ ఆల్ దట్ సో జూలై 29th ఇట్ రిలీజ్డ్ 100th డే వాజ్ ఆన్ మై బర్త్డే 5th నవంబర్ వాజ్ మై బర్త్డే 100th డే వాజ్ ఆన్ మై బర్త్డే ఐ జస్ట్ లుక్డ్ అప్ ఎట్ ద స్కై అట్ దట్ డే సేయింగ్ దట్ యు నో ఐ ఆల్వేస్ ఆర్గ్యూడ్ విత్ యూ మీరు సో ఐ థింక్ దట్ మోర్ దెన్ ఎనీథింగ్ హిస్ ఫేత్ వాజ్ వాట్ వాజ్ మోర్ స్ట్రాంగర్ దెన్ ఆల్ హిస్ బిలీవ్స్ and I feel that there is some force it was a way that he was telling me I'm there for you I'm watching out so ad aipen tarvata february 19th tv premiere ayindi pelli chupundi that was his death anniversary and I'm going to collect the award on may 3rd from the president that's my parents wedding anniversary so these coincidences have really changed my perspective as to what my belief system was and what his belief system was సో ఒక విధంగా నాకు ఒకటి అర్థమైందండి అంటే ఆస్ట్రాలజీ వాస్తు నేను నమ్ముతానో నమ్మనో ఎవరు నమ్ముతారో నమ్మరో కానీ వీ షుడ్ రెస్పెక్ట్ పీపుల్స్ ఫేత్ మీరు ఇప్పుడు గుడికి వెళ్ళి యా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు గుడికి వెళ్ళి ఒక ఇఫ్ యూఆర్ వర్షిప్పింగ్ అ స్టోన్ అది మీ నమ్మకం దట్ ఈస్ వాట్ ఈస్ గివింగ్ యూ ద కరేజ్ టు గో ఆన్ ఇన్ లైఫ్ దట్ ఈస్ వాట్ ఈస్ మేకింగ్ యూ బిలీవ్ దట్ లైఫ్ ఈస్ మచ్ మోర్ దెన్ ఆల్ దిస్ మీరు ఒక చిన్న థింగ్ ఫ్యాన్ అట్లా ఆఫ్ చేస్తే నాకు మంచిగా అవుతుంది అని నమ్ముతున్నారంటే దట్స్ యువర్ బిలీఫ్ దట్స్ గివింగ్ యూ హోప్ యూర్ డ్రాయింగ్ హోప్ ఫ్రమ్ ఇట్ సో దాన్ని ఎప్పుడు ఎవరు ఐ డోంట్ థింక్ ఎనీబడీ షుడ్ రెడిక్యూల్ ఇట్ ఇన్స్టెడ్ యూ షుడ్ ప్యాట్ దెమ్ ఆన్ ద బ్యాక్ అండ్ సే వాట్ ఎవర్ గివ్స్ యూ హోప్ గో అహెడ్ బికాస్ దట్స్ వాట్ మేడ్ మై ఫాదర్ బిలీవ్ ఇన్ వాట్ ఐ వుడ్ డూ అండ్ ఇవాళ ఐఎమ్ బిలీవింగ్ ఇన్ వాట్ హీ బిలీవ్డ్ ఇన్ సో ట్రూ ఆ పాజిటివ్ వైబ్స్ ఆల్వేస్ హెల్ప్ ఆల్వేస్ హెల్ప్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరు అన్నట్టు ఆ ఫెయిత్ అన్నది ఒక పర్టిక్యులర్ దాంట్లో హ్యూమన్ ఫెయిత్ అండ్ హోప్ ఇస్ సంథింగ్ ఎల్స్ అబ్సల్యూట్లీ సో ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ హీ ఈస్ షోయింగ్ ఇట్ అంతే
బట్ యూ సీమ్ టు మిస్ హిమ్ అ లాట్, ఎందుకంటే ఆ సినిమా అన్నది నీ కళతో పాటు ఆయన కళ కూడా. రైట్ రైట్, అబ్సల్యూట్లీ. హి డ్రెమ్ట్ అండ్ హి వాంటెడ్ టు సీ యూ దేర్. అబ్సల్యూట్లీ. మొత్తానికి అది రిలీజ్ అయిన టైంకి ఆయన లేరు. అవును. బట్ షూటింగ్ అంతా చూసారని విన్నాను ఆల్మోస్ట్. ఏది షూట్ చేయలేదు అంటే మేజర్గా ఐ వాజ్ స్టిల్ స్ట్రగ్లింగ్ మ్యామ్. ఒక సినిమా చేయాలి అనేసి అనుకున్నాను, ఎందుకంటే నాట్ తపన ఎందుకునిందంటే ఐ వాంటెడ్ టు ప్రూవ్ టు మై ఫాదర్ దట్ ఐఎమ్ వర్త్ సంథింగ్. నేను చేసేది ఐఎమ్ నాట్ ఫూలింగ్ అరౌండ్ డాడ్. ఇంజనీరింగ్లో M1 సప్లీ ఉన్నా కానీ టెక్నికలీ ఐఎమ్ గుడ్, టెక్నికలీ ఐఎమ్ స్ట్రాంగర్, టెక్నికలీ ఐ హవ్ స్టడీడ్ ఫిల్మ్ సినిమా. అది ఐ వాంటెడ్ టు ప్రూవ్ టు హిమ్. అంటే ఐ డింట్ వాంట్ హిమ్ టు థింక్ దట్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్ ఫూలింగ్ అరౌండ్ అండ్ ఐఎమ్ సీరియస్ ఇన్ వాట్ ఐ డు. ఒక సర్టన్ ఎక్స్టెంట్ ఆయనకు తెలుసు అని అనుకుంటున్నాను, బట్ అది థియేటర్లో తీసుకెళ్ళి ఆయన చూపించాలనేసి అది చాలా ఉన్నిందనమాట. 2015-2014 యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫస్ట్ స్క్రిప్ట్స్ బీటెక్ అని ఐ సాట్ హియర్ అండ్ నరేటెడ్ ఇట్ టు హిమ్. హీ వాస్ క్రయింగ్ త్రూ అవుట్. హీ వాజ్ ఇన్ టియర్స్ అండ్ ఐ వాజ్ ఇన్ టియర్స్. ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ మేక్ దిస్ ఫిల్మ్ అది ఇది అని. బట్ సమ్వేర్ డౌన్ ద లైన్ ఐ థింక్ ఇట్ జస్ట్ డిన్ వర్క్అవుట్. బట్ ఐ స్టిల్ ఫీల్ ఆయన ఉన్నారు చూస్తున్నారు అనేసి అనిపిస్తుంది. బట్ దట్ ఫీలింగ్ ఈజ్ ఇన్కంప్లీట్. అది నాన్నతోటి సినిమా చూడాలనేది ఇట్స్ నాట్ దేర్.